వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్కుడు, ఈయన విషయం తెలిసిందే. చాలామంది కి సంబంధించినటువంటి ఫ్యూచర్ను ఈయన ప్రెడిక్ట్ చేసి చెబుతూ ఉంటారు. అలాగే ప్రభుత్వాలకు సంబంధించి, ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన భవిష్యత్తును కూడా ఈయన యాంటిసిపేట్ చేసి, ఈయనకు ఉన్నటువంటి దివ్య దృష్టితో వాళ్ళందరినీ కూడా చూసి ఈయన చెబుతూ ఉంటారు. ఆ దివ్య దృష్టి ప్రస్తుతం పనిచేయలేదైనా ఆయన క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. వేణుస్వామి ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పి ఆయన జ్యోతిష్యం చెప్పారు, జ్యోస్యం చెప్పారు, కానీ అది నిజం కాలేదు. భారీ ఓటమి మూటగట్టుకుంది. ఈవెన్ ఆయన దివ్య దృష్టిలో కూడా ఆ ఓటమిని చూడలేకపోయినట్టుగా ఉన్నారు. 18 స్థానాలకి పరిమితం అవబోతోంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది, దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి, నాతో ఉన్నవాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండేవాళ్ళందరికీ కూడా ఓ. సో అది వేణుస్వామి తన జ్యోతిష్యం తప్పైందని చెప్పి ఆయన క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి, కానీ ఇప్పుడే ఆయన ఎందుకు క్షమాపణ చెప్పారు? ఈ స్థాయిలో ఓటమి చూసిన తర్వాత, ఈ స్థాయి టీడీపీ గెలుపు చూసిన తర్వాత వేణుస్వామిని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన భావించారా, భయపడ్డారా? భయపడి ఈ విధంగా క్షమాపణ చెప్పారు, ఎందుకంటే గతంలో చాలా ప్రిడిక్షన్స్ చేశారు ఆయన. చాలామందికి సంబంధించి ఆయన జీవితం నాశనం అయిపోబోతోంది, ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది, ఈయనకి ఇంత మెజారిటీ రాబోతోంది, అసలు ఈయనకి రాజకీయ భవిష్యత్తు లేదని ఒక ఈవెన్ పర్సనల్గా విడాకులకు సంబంధించి కూడా వేణుస్వామి చాలామంది పర్సనల్ జీవితాల్లో ఈయనే ముందుగా యాంటిసిపేట్ చేసేసి, ఈయనే ప్రెడిక్ట్ చేసేసి జ్యోతిష్కంలో చెప్పేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడు టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించినటువంటి ఈ పోరాటంలో ప్రస్తుతం ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తుందని, వైసీపీ గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రెడిక్ట్ చేసి చెప్పారు. కానీ ఆయన ప్రెడిక్షన్ నిజం కాలేదు, దానికి ఆయన క్షమాపణ చెబుతున్నారు. సాధారణంగా జ్యోతిష్కులు ఈ విధంగా క్షమాపణ చెప్పడం అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు, వాళ్ళకున్నటువంటి నమ్మకాల మేరకు అవి చెబుతూ ఉంటారు. ఒక్కోసారి అవుతుంది, ఒక్కొక్కసారి కానటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనటు విధంగా వేణుస్వామి ప్రస్తుతం క్షమాపణ చెప్పి నా ప్రెడిక్షన్ తప్పైందని చెప్పి ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది, దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి, నాతో ఉన్నవాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండేవాళ్ళందరికీ. రైట్, జాతకాలను అనుసరించి తాము చెబుతామని చెబుతూ ఉన్నారు. మరి ఈ జాతకాలను అనుసరించి మరి ఈ ప్రెడిక్షన్ ఎందుకు తప్పైందనేది ఆయనకే తెలియాలి. ఎక్కడ లెక్క తప్పింది, ఏ గ్రహాలు ఆయనకు అనుకూలించలేదనేది కూడా ఆయన చెప్పుంటే బాగుండేది. కానీ ఒక సింపుల్గా క్షమాపణ కోరారు, కానీ ఎక్కడ కూడా జ్యోతిష్కులు ఈ విధంగా తాము చెప్పిన ప్రెడిక్షన్ తప్పైంది, క్షమించాలి అని చెప్పే పరిస్థితి లేదు. సాధారణంగా జ్యోతిష్కులు తాము చెప్పింది నమ్ముతూ ఉంటారు,
మనసావాచ కర్మను నమ్మి చెబుతూ ఉంటారు. ఒకవేళ తప్పైనా కూడా దాన్ని అక్కడితో వదిలేస్తారు, మరొకసారి దానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వేణుస్వామి సోషల్ మీడియాలో ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడాలు, ఆయనే ట్రోల్ అవ్వడాలు, ట్రోల్ అవ్వడానికే కావాలని చేసేటటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆయన్ను చూస్తూ ఉంటాం. సాధారణంగా కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైలిష్గా చెప్పేటటువంటి వేణుస్వామి ప్రస్తుతం కళ్ళజోడు తీసేసి చాలా అంటే ఒక పశ్చాత్తాపం ఆయన ముఖంలో కనపడుతుంది. ఈ పశ్చాత్తాపం మరి టార్గెట్ చేసినందుక లేకపోతే రేపొద్దున్న మరేమైనా సమస్యలు వస్తాయనే కారణంతో క్షమాపణలు చెబుతున్నారనేది ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన క్షమాపణలు చెబుతున్నారు, తను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, వైసీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాను, అలాగే బీజేపీ ప్రాభవం తగ్గుతుంది, మోడీ చరిష్మా తగ్గుతుందని చెప్పాను. అది నిజమైంది, కానీ ఇది మాత్రం తప్పైంది, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, క్షమించాలి అంటూ ఆయన చేసినటువంటి ఒక వీడియోని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వేణుస్వామి చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం తెలుసు. ఎందుకంటే ఎందుకు వైరల్ అయ్యారనేది కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఆయన అందరి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వ్యాఖ్యలు అయితే పర్వాలేదు, కానీ ప్రెడిక్షన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కాపురం విడిపోతారు, వీళ్ళు విడిపోతారు, వీళ్ళకి డివోర్స్ అయిపోతాయి, లేదంటే పలానా ఆయన కెరీర్ ఇంతటితో ముగిసిపోతుంది, లేదంటే పలానా ఆయన ప్రభుత్వం పడిపోతుంది, పలానా పార్టీ గెలవదు, ఈ విధమైనటువంటి సంచలనాలకు తెరదీస్తూ ఉంటారు. ఆయన ఎప్పటి నుంచో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి, చాలామందికి పూజలు చేస్తూ ఉంటారు పర్సనల్గా ఆయన. సో పర్సనల్గా రిలేషన్షిప్స్ ఉంటూ ఉంటాయి ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి. ఇదే వరుసలో ఆయన వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఆయనకేం చెప్పారు, ఈయన ఆయన ఏం నమ్మారు, ప్రస్తుతం ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఆయన చెప్పుంటే బాగుండేది, కానీ సింపుల్గా సారీ చెప్పి ఊరుకున్నారు. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ జాయిన్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం, నగేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. నగేష్, వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇదేం కొత్త కాదు, ఆయన చాలామంది మీద చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, చాలా తప్పులు అవుతూ ఉంటాయి, కొన్ని మేబీ ఒక 10 చెప్తే ఒక 3-4 కరెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఇప్పుడే ఎందుకు ఆయన సారీ చెప్పారు, ఏమన్నా భయం పట్టుకుందా ఆయనకి? ఖచ్చితంగా సారీ చెప్పాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వేణుస్వామి జాతకాలు అనేది రివర్స్ యాంగిల్లో వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్